గ్రంథము 51 6వ వచనాన్ని తీసుకుందాం. నేను అప్పుడు పవిత్రుడను అగునట్లు హిస్సోపుతో నా పాపము దేవుడే అంటున్నాడు. చెప్పండి, నీవు అంతరంగములో సత్యమును ప్రతి వారిని కోరుచున్నావు కోరుచున్నాడు. నా సన్నిధికి వచ్చేటప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? యథార్థమైనదిగా ఉండాలి. దేవుడు ఈ లోకములో ఆయనను ఎందుకు సిలువ వేశారు? ఆయనకు ఎందుకు శ్రమలు వచ్చినాయి? ఈ లోకము అబద్ధము మోసాలలో అవినీతిలో తమకిష్టమైన మార్గాలలో నడుస్తున్న లోకానికి ఎటు వెళుతుందో కూడా తెలియని ఈ లోకాన్ని ఖండించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సత్యమును గురించి నేను సాక్ష్యము ఇవ్వగా పుట్టి ఉన్నాను అంటున్నాడు. సత్యము మీకు తెలియదు, ఎందుకంటే దేవుని సన్నిధికి ఏ నాడైతే మీ పితరులు దూరమై ఆ నీతిని మర్చిపోయారో మీ పితరులు తమకిష్టమైన మార్గాలలో ఏ రీతిగా నడిచి వారి కుటుంబాలను శాపాలకు నడిపించుకున్నారో ఆనాడు వారిలో సత్యము లేనే లేదు. ఆనాటి నుంచి ఎటు వెళ్తుంది లోకం చెప్పండి? యథార్థత లేని ఈ లోకానికి సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వగా పుట్టి ఉన్నాను అంటున్నాడు. సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకములోనికి వచ్చాను, కనుక నన్ను లోకము అంగీకరించడం లేదు. ఈ లోకానికి తెలియదు, కనుక యేసు ప్రభువారు అంటున్నాడు, ప్రభా నిన్ను ఎలా ఆరాధించాలని ప్రజలు అడిగినప్పుడు నేను హృదయ అంతరంగములో నేను సత్యమునే కోరుచున్నాను. నాకు కావలసింది యథార్థమైన హృదయం. ఈ లోక నటన కాదు, ఈ లోక అవినీతి కాదు. తమకిష్టమైన మార్గాలలో నడిచేవారు నా సన్నిధికి ఎంతో దూరముగా ఉన్నారు, కనుకనే అట్లాంటి వారందరినీ కూడా బహిరంగంగా గద్దించాడు ఆయన. అయ్యో వేషధారులారా, మత్తయి సువార్త 23:27లో ఆయన ఏమన్నారు చెప్పండి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, పోలిన వారు అవి వెలుపల శృంగారముగా అగపడును, కాని లోపల ఎలా ఉన్నాయి చెప్పండి? చచ్చిన వారి ఎముకలతోను సమస్తమైన కల్మషాలతో నిండి ఉన్నది. అలాగునే మీరు వెలుపల మనుషులకు మీరు సమస్త నీతిమంతులుగా అగపడుచున్నారు, కాని లోపల వేషధారణయు అక్రమము నిండిన వారిగా ఉన్నారు. కనుక ఈ లోకము, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నమును కొట్టిన సమాధుల వలె మీరు పోలి ఉన్నారు. నాకు దర్శనాలు వచ్చినప్పుడు, నేను ప్రభులోకి వచ్చినప్పుడు దేవుణ్ణి నేను ఆరాధించే ఆరాధన, నేను చేసే ఉపవాసం, 21 రోజు ఉపవాసం చేస్తే మంచిళ్ళ మీదే ఉన్నా నేను. కనుక దేవుడు నాతో మాట్లాడాలి. నేను ఏదనుకుంటే, దేవుని సన్నిధిలో ఇది కావాలి అనుకుంటే అంత నేను పట్టుదలగా ప్రార్థన చేసే వ్యక్తి నేను. కనుక నాకు దేవుడు కనపడి ఆయన అన్ని విషయాలలో మరి నన్ను ప్రేమించి, నీవు నా కొరకు నిలబడాలి, నీవు అడిగిన రీతిగా నేను నిన్ను దర్శించాను, కనుక నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు, నేను ఈ లోకంలో అనేక మంది వ్యాధులతో శోధనలతో సమస్యల్లో ఉన్నారయ్యా,
వారందరి కొరకు ప్రార్థన చేయడానికి శక్తి నాకు మీరు ఇవ్వండి అని నేను అడిగినప్పుడు ఎవరు నాకు చెప్పలేదు గ్రంథం నాకు తెలియదు అప్పుడు నేను గ్రంథాన్ని ఎక్కువగా తెలియదు నాకు అసలు కానీ దేవుడు ఆమోదించాడు నాకు అలాగే అన్నాడు నేను నీకు ఇస్తున్నాను నీవు నా కొరకు నిలబడు నేను నీ కొరకు నిలబడతాను నీవు నా కొరకు నిలబడితే నేను నీ కొరకు నిలబడతా దేవుడి కొరకు మీరు నిలబడితే నీతిగా ఈ లోకములో అబద్ధాలు మోసాల వైపు తిరుగుతూ ఎన్ని కార్యాలు జరిగినా ఇంకా మీరు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు దూరమైపోతున్నారు అది గుర్తుపెట్టుకోండి దేవుని ప్రేమకు మీరు దూరంగా ఉన్నారు కీడు వచ్చినప్పుడు శ్రమల కలిగినప్పుడు ప్రభువా ప్రభువాని ప్రార్థన చేసిన ఆ రోజు సమాధానం మీకు రానే రాదు అది గుర్తుపెట్టుకోండి కనుక ఇక్కడ మీరు శలామనైపోతారు శాస్త్రులలాగానే అక్కడ మాయ వాళ్ళు శాస్త్రులు ఎలా ఉన్నారు చెప్పండి పైకి భక్తి కలిగిన వారి వలే సమాధులకు సున్నము వేసినట్లుగా పైకి శృంగారముగా కనబడుతూ వారు ఎలా ఉన్నారు చెప్పండి పైకి నీతిమంతుల వలే కనబడుతున్నారు ప్రభు అంటున్నాడు లోపల మీరు సమస్తమైన వేషధారణతో ఉన్నారు నేను కోరేది లోకములో సత్యమును కోరుతున్నాను సత్యమును నేను కోరుతున్నాను సత్యమును ప్రకటించడానికి సత్యమును గురించి సాక్ష్యము ఇవ్వడానికి సత్యము అంటే ఏమిటో తెలియని ఈ లోకానికి తెలియజేయడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని ప్రభు చెప్పినప్పుడు సత్యం అంటే ఏమిటి అబద్ధాలు మోసాలు అవినీతితో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి సత్యం అంటే ఏమిటో వారికి తెలుసలేదు కనుక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనములో అబద్ధికులు కుక్కలు మాంత్రికులు అక్కడ ఎక్కడ ఉంటారు చెప్పండి చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనము కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటారు చెప్పండి వెలిపటముందురు పరలోకములో మీరు బయటే ఉంటారు పరలోకములోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని నా సన్నిధికి దూరమైన మిమ్మల్ని అందరిని కూడా ఆయన వాగ్దానం చేసి ఈ లోకానికి వచ్చి నీతిగా ఎందుకంటే నశించిన ప్రతి ఒక్కరిని కాపాడాలని ఆయన నీతిమంతులనే వారిని పిలవరాలేదు ఎందుకంటే ఆయన నశించిపోయిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన కనుక పాపములో ఉన్న వారికి బోధించాలని పాపములో జీవించే వారు మీకు జీవితం ఉన్నది అని వారికి బోధించి నీ జీవితం ఎంత విలువైనది నీవు చేసే ఆలోచనలు ఏంటి నీ ప్రవర్తన ఏమిటి అని వారికి బోధించడానికి లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక పాపులను పాపులుగా విడిచిపెట్టాలని కాదు వారు నిత్య నాశనానికి వెళ్ళకూడదని వారి జీవితాన్ని మార్చాలి అని సత్యం అంటే ఈ లోకముకు ఏమిటో తెలియదు కనుక అందుకే 44 చూడండి అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో ఆయన ఏమంటున్నారు చూడండి మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలనే మీరు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు వాడు నిలిచినవాడు కాడు వాని యందు సత్యము లేనే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు వాడు జనకుడనయ్యున్నాడు 45వ వచనం కూడా చదువు అక్కడ నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించునా నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరు నన్ను నమ్మనే
నమ్మరు అక్కడ ఏమంటున్నారు చెప్పండి మీ తండ్రి అబ్రహాము మేము ఏమంటున్నారు చెప్పండి మా తండ్రి అబ్రహాము మా తండ్రి అబ్రహాము సంతానమే కనుక మేము ఎవరికి దాసులై ఉండలేదు కనుక అబ్రహాము సంతానమైతే నిజంగా మీరు వారసులైతే యోదా దేశము యొక్క యోదా ప్రజలైతే యోదా వారసులైతే తప్పకుండా మీరు నన్ను గుర్తిస్తారు కానీ మీరు యోదా ప్రజలుగా చెప్పుకుంటున్నారు కానీ మీలో సత్యము లేనే లేదు ఆనాడు యోదా ప్రజలంటే గొప్ప ఎందుకంటే వారు గొప్ప వంశము కలిగిన వారు కనుక అన్ని వంశాలలో కూడా వారు ఎంతో పేరు ప్రఖ్యాత కలిగిన వారు అలాంటి యోదా వంశం మాది అబ్రహాము యొక్క సంతానమే మేము ఎవరికి తల వంచటలేదు కనుక ఆయన కూడా చెప్పి ఉన్నాడు ఎందుకంటే ఈ లోక రక్షకుడు రానై ఉన్నాడని ఆయన కూడా ప్రవచించున్నాడు ఆయన కూడా ఈ లోకాన్ని కాపాడే రక్షకుడు వస్తాడు అని లేఖనాలు మీరు చదవలేదా కనుక ఆ లేఖనాల ప్రకారముగా ఈ లోకాన్ని రక్షించడానికి నేను లోక రక్షకుడిగా వచ్చాను కనుక మీరు నన్ను నమ్మటలేదు నా కార్యములు చూసినా మీరు నమ్మటలేదు మీరు అబద్ధాల్లోనే ఉన్నారు అదేవండి మా తండ్రి అబ్రహాము మేము ఆయనకే దాసులు అంటున్నారే కానీ మీరు అపవాది సమందులు కనుకనే అక్కడ ఏమంటున్నారు చెప్పండి మీరు మీ తండ్రియగు అపవాది సమందులు మీ తండ్రి దురాశలనే మీరు నెరవేర్చగోరుస్తున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు వాడు నిలిచిన వాడు కాదు వాని యందు సత్యము లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి అతను మాట్లాడును వాడు అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు నేను సత్యము చెప్పుచున్నాను అబద్ధాలు ఆడేవారు అన్యాయం చేసేవారు ఎవరు సంబంధులు చెప్పండి అపవాది సంబంధులు తప్పకుండా మీరు అబద్ధాలు ఆడేవారైతే ఈ రోజు సత్యములో నిలబడేవారు మాత్రమే కాదు ఎక్కడ చూసిన క్రైస్తవులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు కనుక మీకు ఇచ్చిన రక్షణ విలువలేంటి మీరేంటి ఈ రోజు మీ కుటుంబాలు ఇన్ని శ్రమలకు కారణము ఏమిటి ఒక్కసారి మీ పరిస్థితిని ఆలోచన చేస్తే ఆయన మనలను సత్యవంతులుగా బానిసత్వంలో నుంచి విడిపించి ఎందుకంటే సీకటిలో నిలబడిన ప్రజలకు ఆయన వెలుగునుగా ప్రకాశింపచేసి ఆయన గుణ అతిశయములను ప్రసరము చేసి ఆయనను ఆరాధించే ప్రజలుగా మీరు ఉండాలని ఆయన మనలను కోరుకున్నాడు కానీ ఈరోజు ఎవరికి మీరు దాసులయ్యారు చెప్పండి అబద్ధికు అబద్ధాలు మోసాలు అవినీతికి మీరు దాసులయ్యారు అందుకే వేషధారులారా మీరు ఎందుకంటే సున్నమును కొట్టిన సమాధుల వలె మీరు ఉన్నారు అని ఆయన గద్దించినప్పుడు ఆయన ఏం చేశారు చెప్పండి వారందరూ కూడా పగబట్టారు ఎందుకంటే సత్యమును గురించి ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు సత్యమును గురించి మాట్లాడినప్పుడు వారికి ఎందుకంటే సత్యమును ఒప్పుకోవటం వారికి ఇష్టం లేదు కనుక వారి ఆత్మ నరకానికి వెళ్ళినా పర్లేదు కానీ ఈరోజు ఈ పాపమును ఒప్పుకోవటం మాకు ఇష్టం లేదే లేదు ఎందుకంటే యేసు ప్రభు సిలువ చెంద దొంగకు ఒక క్షణములోనే ఏమన్నాడు చెప్పండి నీవు కూడా రేపు ఆయన ఏమన్నాడు చెప్పండి నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావు అయ్యా అని చెప్పి అతను ప్రార్థన చేసినప్పుడు అయ్యా నీవు పరలోకములో నీవు రాజువని నీ రాజ్యము ఎందుకంటే శాశ్వతమైనదని నేను నమ్ముస్తున్నాను ఈ లోకానికి రానయ్యున్న రాజువని ఆ శ్రమలో ఉండి దొంగ ఒప్పుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు నీవు కూడా అయ్యా నన్ను పరలోకములో చేర్చుకుంటావా అని సిలువ మీద దొంగ అడిగినప్పుడు నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావు కనుక తన తప్పును తెలుసుకుని ఆ సిలువ మీద
అప్పుడు పశ్చాత్తాపపడ్డాడు ఒక దొంగ ఏమంటున్నాడు చెప్పండి అబద్ధమును మోసమును ప్రేమించేవాడు అక్కడ కూడా ఇంకా ఆయనను దూషిస్తూనే ఉన్నాడు కనుకని అలాంటి స్వభావం మనలో ఉంటే కనుక దేవుడు అంటున్నాడు అక్కడ ఇంకా మీరు నేను అందుకే 45 లో ఆయన ఏమన్నారు చెప్పండి సత్యమును గురించి నేను చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు నాయందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా నేను సత్యము చెప్పుచున్నాను కనుక మీరు ఎందుకు నన్ను మీరు నన్ను నమ్మని నమ్మటలేదు నేను పరలోకములో నుండి వచ్చాను నేను భూ సంబంధమైన మనిషిని కాను ఈ రోజు శరీరధారిగా మీ మధ్యలో నిలబడ్డాను మీరు పాపములోనే పుట్టారు పాపములోనే చనిపోతారు నేను అలా కాదు నా ప్రాణము పెట్టుటకు అధికారం ఉన్నది తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది కనుక నేను మీ కొరకు సమస్త మానవుల యొక్క పాప భారాలు భరించడానికి నేను ఈ లోకానికి మరి వచ్చి ఉన్నాను అని చెప్పినప్పుడు అందరూ కూడా అంగీకరించలేకపోయారు ఆనాడు ఆయన ఎందుకంటే ఆయన జ్ఞానము అనేకులకు అర్థము కాలేదు కనుక ఆ లోక అధికారులలో ఎవరికి అర్థము కాలేదు కనుక ఆయనను వారు సిలువ వేసి ఉన్నారు అని లేఖనం చెబుతుంది కనుకనే యేసు ప్రభువారు ఏమంటున్నారు చెప్పండి అక్కడ చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనములో అక్కడ ఏమంటున్నారు చెప్పండి అప్పుడు ఆయన మీరు కిందవారు నేను పైనున్నవాడును మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధని కాను కాగా మీ పాపముల నుండి మీరు చనిపోతురని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను కనుక ఆయన 21 ని చదివినప్పుడు మరియొకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవుచున్నాను మీరు నన్ను వెతకెదరు గాని మీ పాపముల నుండి చనిపోవుదురు నేను వెళ్ళు చోటికి మీరు రానే రాలేరు వారితో చెప్పెను అందుకు యూదులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తన్ను తానే ఆయన చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి ఆయన సత్యమును గురించి చెప్పుచున్నప్పుడు అందరూ ఆయనను నమ్మటలేదు ఆ సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వగా పుట్టితిని కనుక మీరు నన్ను నమ్మండి ఎందుకంటే మీరు పాపములో పుట్టారు పాపములోనే చనిపోతారు కనుక మీకు పరలోకము లేదు నేను ఎక్కడ నుండి వచ్చానో మళ్ళా అక్కడికే తిరిగి వెళ్ళిపోతాను నాకు అధికారం ఉన్నది కనుక మీరు చనిపోతే ఈ రోజు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసా అని అడిగినప్పుడు ఎవరు కూడా సమాధానము చెప్పలేకపోయారు యేసు ప్రభువును మనం ఎందుకు నమ్ముతున్నామండి దేనికి నమ్మటం చెప్పండి కాలక్షేపానికి వస్తున్నాం మనం దేవుని మందిరానికి యేసు ప్రభువులో రక్షణ ఉన్నది మన కుటుంబాలకు ఆశీర్వాదం ఉన్నది అలాగే ఈ లోకములో మనము ఎందుకంటే మన సునీతి చేత నడిచి అనేక శ్రమలకు వేదనలకు శోధనలకు గురి అయిపోయిన జీవితాన్ని మరలా ఆయన పునర్ధరించి పరిపూర్ణమైన జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు గనక పరిపూర్ణులుగా మనం జీవించినప్పుడు దేవునితో పాటు మనము కూడా జీవిస్తామనే విశ్వాసము మీద మనము కట్టబడి ఉన్నాం కనుక ఆ విశ్వాసము లేకుండా మనం దేవుని మందిరంలో ఎంతకాలం వెళ్ళి వచ్చినా ఉపయోగము లేదు కనుక దేవుడు అంటున్నాడు అక్కడ మీరు ఎన్ని కార్యాలు చూస్తున్నారు చనిపోయిన వారు లేపబడుతున్నారు అలాగే మోగవారు కూడా మాట్లాడుతున్నారు ఈ కార్యములన్నీ చూస్తున్నారు నేను ఈ లోకానికి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చి ఉన్నాను కనుక ఈ కార్యములన్నీ కూడా నా తండ్రి నన్ను పంపించాడు వాటిని నేను వాటిని ఈ లోకములో మీ మధ్యలో
నెరవేరుస్తున్నాను కనుక వీటిని మీరు చూస్తున్నారు కనుక నన్ను మీరు నమ్మండి నేను పరలోకము నుండి వచ్చాను తండ్రి యొద్ద నుండి వచ్చాను కనుక ఈ కార్యములన్నీ కూడా నా తండ్రి నన్ను పంపించాడు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కనుక మీరు నన్ను నమ్మండి కనుక ఇంకా మీరు సున్నము కొట్టిన సమాధుల వలే ఉంటారా ఇంకా వేషధారుల వలే ఉంటారా ఇంకా సమస్తమైన కల్మషాలతోనే ఉంటారా మీరు ఎక్కడికి వెళ్తారు కనుక మీరు పాపములోనే సనిపోతారు కనుక మీరు పాపములో సనిపోకూడదని ఆయన సువార్త ప్రకటించడానికి లోకానికి వచ్చాడు కానీ మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నన్ను దేశించినా నేను సత్యమునే చెప్పుచున్నాను మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నన్ను వేషించినా తిట్టినా సిలువ వేసినా నేను సత్యమును గురించి సాక్ష్యము చెప్పుచున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అబద్ధమును మోసమును ప్రేమించి జరిగించి ప్రతి ఒక్కడు ఎలా ఉన్నాడు చెప్పండి అపవాది యొక్క సంబంధులు మీరు సత్యమందు నిలిచిన వారు కాదు కనుక సత్యమునందు నిలిచినప్పుడు ఆయన అంటున్నాడు ఇదిగో ఇప్పుడైనా దేవుడే అంటున్నాడు చెప్పండి మీ హృదయ అంతరంగములో సత్యమును నేను కోరుస్తున్నాను ఇప్పుడైనా యథార్థతగా నడుచుకోవా నా కుమారుడా నా కుమార్తె ఎంత కాలము ఇంకా నరక శిక్షకు పాత్రుడిగా పాత్రురాలుగా నీవు జీవిస్తావు ఇప్పుడైనా నీ హృదయం మారదా ఇంకా నీకు ఇచ్చిన ఆయుష్కాల సమయము ఇంకా ఉందని ఏ క్షణము ఏమి జరుగుతుందో నీకు తెలియని స్థితిలో జీవిస్తున్నావు ఇప్పుడైనా నీవు గ్రహింపు కలగదా అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కనుక దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఆయన ఏమంటున్నారు చెప్పండి ఇదిగో మా తండ్రి అబ్రహాం అంటున్నారు ఆయన చూడండి 56వ వచనములో చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం అబ్రహాము సూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి వారు ఆయన మీద రుబుటకు రాళ్ళు ఎత్తిరి కాని యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయాడంట ఇదిగో మీ తండ్రి అయిన అబ్రహాము నేను ఆయన పుట్టిన దినములను నేను చూసానని చెప్తున్నాను నేను చూశాను ఏంటి నీకు అంతా కలిసి 50 లేవు 70 లేవు చిన్న వయసులో నీవు మా తండ్రి అయిన అబ్రహామును నీవు చూసావా ఏమిటి నీ మాటలేంటి నీవేంటని అని ఆయన వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి ఎర్రి కోపంతో ఇంకా ఆయన మీద ఏం చేస్తున్నారు చెప్పండి రాళ్ళు రువటానికి లేచారండి సత్యాన్ని నమ్మటలా చనిపోయిన వారు లేపబడ్డా అనేక ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నా నేను ఈ లోకానికి వచ్చే లోక రక్షకుణ్ణి నన్ను నమ్మండి ఈ కార్యములను బట్టైనా మీరు నన్ను నమ్మండి మీ కనుల ఎదుట ఇన్ని కార్యాలు జరిగినా ఇంకా మీరు సున్నము కొట్టిన సమాధులుగానే ఉన్నారు వేషధారులారా నమ్మండి అని ఆయన మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి ఇంకా నీవు చెప్తున్నావా మా తండ్రి అయిన అబ్రహాము మేమే చూడలేదు కదా నువ్వు చూసావా మా దినములు నీకు తెలుసా ఆయన పుట్టక మునిపే నీవు పుట్టి ఉన్నావా అంటే ఇంకా నీవు అబద్ధం ఆడుతున్నావని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి ఆయనను ఇంకా కోపము తెచ్చుకుని ఆయనను పట్టుకుని సంపాలి అని
కోపము పెంచుకుని వారు ఏం చేస్తున్నారు చెప్పండి కొట్టాలి రాళ్ళు రువి కొట్టాలి అనుకుంటున్నారు ఎంత కఠినమైన మనుషులు చూడండి దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వగా పుట్టి తిని పిలాతు దగ్గర ఆయన యేసు ప్రభువారు అంటున్నాడు చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనములో ఆయన ఏమంటున్నారు చెప్పండి యోహాను సువార్త 18వ అధ్యాయం 37 38వ వచనాలు అందుకు పిలాతు నీవు రాజువాని ఆయనను అడుగగా యేసు నీవన్నట్లు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని ఇందునిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాటలను వింటాడు అందుకు పిలాతు సత్యం అంటే ఏమిటి అని ఆయనతో చెప్పి ఆయనని అడుగుతున్నాడు సత్యం అంటే అతనికి కూడా తెలియదు కానీ ఆయన న్యాయపీఠం మీద నిలబడి ఉన్నాడు గవర్నర్ గా ఉన్నాడు ఒక అధికారములో ఉన్నాడు అందర్ని శిక్షించే అధికారములో ఉన్నాడు ప్రభుత్వాన్ని ఏలే ఒక అధికారిగా ఉన్నాడు సత్యం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు కనుక ఈ లోకములో సత్యం అనేది లేదు కనుక ఈ లోకములో దేవుని సన్నిధికి ఎప్పుడైతే మీ పితరులు అబద్ధాలు మోసాలు నేర్చుకొని వారు ఎప్పుడైతే దూరమయ్యారో ఆనాటి నుండి ఈ లోకములో సత్యము లేనే లేదు సత్యం అనేది లేదు అబద్ధాలు మోసాలు ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాల్లో వారు నడుస్తున్నారు పిల్లలకు ఇష్టం వచ్చిన మార్గంలో పిల్లలు పెద్దలకు ఇష్టం వచ్చిన మార్గాల్లో పెద్దలు నడుస్తున్నారు కనుక అందరూ ఎటువైపు వెళ్తున్నారు చెప్పండి పాతాళము వైపు పరిగెడుతూ ఉన్నాయి కుటుంబాలని కనుక జీవము లేదు మీ కుటుంబాలలో జీవము లేదు కనుకని సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వగా పుట్టి ఉన్నాను జీవమును ఇవ్వటానికి వచ్చాను నన్ను నమ్మండి ఇదిగో మృతులు లేపబడుతున్నారు అలాగే కుంటివారు గుడ్డివారు శాపగ్రస్తులు శాప విముక్తి పొందుతున్నారు నమ్మండి అని ఆయన బోధిస్తూ ఉండగా ఆయనను నమ్మటలేదు